దిస్ వీడియో స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఆరో విడత జన్మభూమి మా ఊరు పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆర్థిక మంత్రి యనమల పిలుపు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన బీజేపీ విజయనగరంలో బూత్ కమిటీల శిక్షణా తరగతులు ప్రారంభించిన కన్నా. ఉప్పలగుప్తం మండలంలో ఆకతాయిల అల్లరి చేష్టలు. అగంతగుడిని తక్షణమే అరెస్టు చేయాలని చెల్లపల్లి గ్రామస్తుల డిమాండ్. పలాసలో విద్యార్థుల స్వచ్ఛ భారత్, చీపురు చేతబట్టి పరిసరాల పరిశుభ్రత. అన్నవరం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన త్రినాథ్రావు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ. తూర్పుగోదావరి జిల్లాలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం మొదలైంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు వడ్డనతో నిరుపేదలకు అండగా నిలిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని తలపెట్టింది. తుని పట్టణంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జన్మభూమి కార్యక్రమానికి శుభారంభం చేశారు. స్థానిక సీతారాంపురంలో మున్సిపల్ చైర్మన్ ఇసుగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ముఖ్య అతిథిగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడితో కలిసి హాజరయ్యారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరించిన రామకృష్ణుడు సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ భరోసా ఫింక్షన్లు అందజేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన రామకృష్ణుడు పనిచేసి ప్రభుత్వానికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పొల్నాటి శేషగిరిరావు, తాండవా షుగర్స్ చైర్మన్ ఎస్ఎల్ రాజు, కమిషనర్ వెంకట్రావు, తహసీల్దార్ బండారు సూర్యనారాయణ, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ నోటిఫికేషన్ వస్తే మాత్రం ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి మేము అంత విచ్చరవిడిగా కార్యక్రమాలు చేయలేము. కానీ అభివృద్ధి కార్యక్రమాలు కొంత కొనసాగుతాయి. చేత ఇంచుమించి ఎలక్షన్ ముందు జరిగేటువంటి జన్మభూమి, ఈ ఎలక్షన్ ముందు జరిగేటువంటి జన్మభూమిలో ఏ సమస్యలు పెండింగ్గా ఉన్నాయనేటువంటిది మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎవరెవరికి ఏం అందలేదు, చాలా స్కీమ్స్ ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఇంతకుముందు చెప్పారు, ఇంచుమించి ఏ ప్రభుత్వం ఏ దేశంలో కూడా ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ చేపట్టినటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉండదు. దాదాపు 105-106 కార్యక్రమాలు వెల్ఫేర్ అంటే సంక్షేమ కార్యక్రమాలు, 105 కార్యక్రమాలు చేపట్టినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంటే ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు. కారణంగా అప్పుడే తుది పట్టాయి అని మనం చేసాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో 75 రూపాయలు మేము ఇస్తున్నాం, 100 రూపాయలు ఇస్తున్నాం అనేటువంటి ఏదో చాట్ చెప్పారు తప్ప, ఈరోజు మీరు చూస్తే లిస్ట్ మేము చదవక్కర్లేదు. దాదాపు 105 ఇంచెంటే శాంక్షన్ అయ్యి ఇస్తాం కాబట్టి 105 పైన మీకు సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు కానీ, యువతకు కానీ, పిల్లలకు కానీ, అడ్మినిస్ట్రేటర్ కానీ, రైతులకు కానీ, ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా మీ అందరికీ కూడా న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతోటి ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీలో శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి పార్టీని మరింత బలోపేతం చేసేలా సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా బూత్ స్థాయి కమిటీ సభ్యులు శిక్షణా తరగతులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పథకాలను అందిపుచ్చుకుంటూనే నిందలు వేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. హోదా విషయంలో చంద్రబాబు ప్రజలను గందరగోళంలో నెట్టారని విమర్శించారు. కార్యకర్తల మనోభావాలు డైరెక్ట్గా తెలుసుకోవటం కోసం ఈ కార్యక్రమాలు బూత్ కమిటీ సభ్యులతో ఆయన డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దేశం మొత్తం మీద. దాంట్లో భాగంగా ఈ రోజున మనకి శ్రీకాకుళం, విశాఖపట్నం, నర్సాపురం, మచిలీపట్నం ఈ 5 నియోజకవర్గాల్లో ఈరోజు జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కార్యకర్తల మనోభావాలు
ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు ఇక ముందు వాళ్ళ మనసులో ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి పాలు పంచుకొని భారతదేశంలో చక్రం తిప్పుతున్నానని చక్రం తిరిగినట్టు తిరిగి వచ్చాడు కదా. మరి ఆయన చెప్పాలి ఏ కూటమి ఏర్పాటు చేశాడు ఇప్పటిదాకా. చంద్రబాబు నాయుడు మాత్రం ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని మాటలు చెప్పాడు? కాంగ్రెస్ పార్టీ దొంగనాడు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు, పిల్ల కాంగ్రెస్కి ఎవడన్నా ఓటేస్తే తల్లి కాంగ్రెస్కి ఓటేసినట్టే అని చెప్పాడు. చెప్పి తల్లి కాంగ్రెస్ సంఖన ఆయన ఎక్కాడు, పిల్ల కాంగ్రెస్ని జేబులో పెట్టి తిరుగుతున్నాడు ఆయన. విభజన హామీకి, విశాఖపట్నం రైల్వే జోన్కి, దుగ్గరాజపట్నం పోర్టుకి, కడప స్టీల్ ప్లాంట్కి హామీలు కాదు. విభజన చట్టంలో ఈ 3 సెటప్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు పరిశీలించమన్నారు. జయం జయం జనసేనకు జయం. నియోజకవర్గ ప్రజలు మరియు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సరికొత్త ఆలోచనలతో లక్ష్య సాధనలో పురోభివృద్ధి సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ కోతా పూర్ణచంద్రరావు మున్సిపల్ చైర్మన్ మరియు పలాస నియోజకవర్గ జనసేన నాయకులు. పలాస కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా. పవన్ రావాలి, పాలన మారాలి, గాజు గ్లాసుకు ఓటేద్దాం, జనసేనను గెలిపించుకుందాం. జై జనసేన, జై జై జనసేన. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఊరూరా జన్మభూమి కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ప్రజలకు పారదర్శకంగా పథకాలు అమలు చేసేందుకు జన్మభూమి దోహదకారిగా ఉంటుందని రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకి చెరువుగా ఉండాలి, ప్రజలకి వారి యొక్క పట్ల మన విధేయత వినయ విధేయతలతో ఉండాలి, వారికి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి, మంచి పరిపాలన అందించాలని ఉద్దేశపెట్టి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈనాడు ఒక్క మాట మీకు ముందు చెప్పాలి, ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రిగా వచ్చారు. అయితే రాష్ట్రం విడిపోయాక మనకి చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఉద్దని చెప్పి మనంతా కూడా ఈ నష్టం వచ్చిన తర్వాత ఈ నష్టం ఎవరు ఇవ్వాలి? విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాలి. అది సంవత్సరానికి ఎంత ఇవ్వాలి? 16,78 కోట్లు. వాళ్ళు ఇంతవరకు ఇచ్చింది ఏంటంటే 3,979. మీరు చూడండి, ఇప్పుడు 277 పెన్షన్స్ ఇచ్చి 7 పెన్షన్స్ మిగిలిపోతే మేము చాలా బాధ్యతగా మీ దగ్గరకు చేరి ఇస్తానంటున్నాం. మరి 16,79 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 3,999.50 కోట్లు ఇచ్చింది. ఇంకా బాకీ ఎంత? 12,99 కోట్లు సంవత్సరానికి మనకి లోటు బడ్జెట్ కింద కేంద్రం మనకి ఇవ్వాలి. ఈ డబ్బులు ఇస్తే ఎన్ని మనం పనిచేసుకుంటాం? ఇకపోతే రాజధానికి 39,930. గ్రామీణకు ఫస్ట్ ఎయిడ్ అందించడంలో గ్రామీణ వైద్య సేవలే కీలకం. అరకొర వైద్య సదుపాయాలు ఆపద కాలంలో ప్రాణాలు నిలిపే వైద్య నారాయణులు గ్రామీణ వైద్యులు. మరి అలాంటి వైద్యుల సమస్యలతో నలిగిపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూతను అందడం లేదని, ఇకనైనా తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్న ప్రాథమిక ఆరోగ్య వైద్య సహాయక సంఘం గ్రామీణ వైద్యుల సమస్యలకు జన్మభూమి మనవూరు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. నాతవరంలో జరుగుతున్న జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన ఆ సంఘం జిల్లా అధ్యక్షులు లాలం వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి గొల్లు వామనమూర్తి రాయ్, శ్రీనివాస్, గుడివాడ వెంకటరమణ, నిద్ర అచ్చెన్నాయుడు, వానసల్లి నానాజ్ తదితరులు తహసీల్దార్ కనకారావును విరతి పత్రం అందజేశారు. అలానే మా గ్రామీణ వైద్యులు ఎప్పటి నుంచో వైద్యం చేస్తున్నా, ఈ రోజు వాళ్ళ అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పించమని కోరుచు. మా సమస్యలన్నీ ఈ జన్మభూమి కమిటీ ద్వారా ఈ 13 జిల్లాల్లో అందరూ కూడా ఈ రోజు కార్యక్రమం ఉండడం జరుగుతుంది. కొండలపైన కానీ ఎక్కడైనా సరే అడవిలో కూడా వెళ్ళి మేము వైద్య సేవలు అందిస్తున్నాం.
ఇంతవరకు పూర్వం గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఒక జీవోని విడుదల చేసి ట్రైనింగ్ క్యాంపులు పెట్టి వాళ్ళకి కొంతవరకు ఆచరణలో పెట్టారు. దాన్ని మళ్ళీ మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత జయం జయం జనసేనకు జయం. నియోజకవర్గ ప్రజలు మరియు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సరికొత్త ఆలోచనలతో లక్ష్య సాధనలో పురోభివృద్ధి సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ కంచరాన తిరుపతిరావు ఎన్ఆర్ఐ, జనసేన నాయకులు, కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా, పవన్ రావాలి, పాలన మారాలి, గాజు గ్లాసుకు ఓటేద్దాం, జనసేనను గెలిపించుకుందాం, జై జనసేన, జై జై జనసేన, జయం జయం జనసేనకు జయం. నియోజకవర్గ ప్రజలు మరియు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సరికొత్త ఆలోచనలతో లక్ష్య సాధనలో పురోభివృద్ధి సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ సవర సుమన్, జనసేన సోషల్ జస్టిస్ వింగ్ సభ్యులు, పలాస నియోజకవర్గం, కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా, పవన్ రావాలి, పాలన మారాలి, గాజు గ్లాసుకు ఓటేద్దాం, జనసేనను గెలిపించుకుందాం, జై జనసేన, జై జై జనసేన. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో అల్లరి మూకలు, వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. వేరువేరు రాజకీయ పార్టీలు ఉన్నా అవన్నీ ఎన్నికల సమయంలోనే, ఆ తర్వాత రాజకీయాల ఊసే ఉండదు. అలాంటి ప్రశాంత జీవనం సాగించే చల్లపల్లిలో అల్లరి మూక కాలు దూబుతోంది. తాజాగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి రాజకీయ నేతలపై దుమ్మెత్తి పోస్తూ ఓ చార్ట్ను కట్టారు. దీంతో గ్రామంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అసాంఘిక శక్తుల భరతం పట్టాలని ఆందోళనకు దిగారు. అమలాపురం డిఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను భరోసా కల్పించడంతో ఆందోళనను విరమించుకున్నారు. ఎవరైతే పెద్దలు ఉంటారో, ఎవరైతే రాజకీయమైనటువంటి నాయకులు ఉంటారో, ఎవరైతే కుల నాయకులు ఉంటారో, వీళ్ళందరినీ టార్గెట్ పెట్టి చెప్పడానికి వీల్లేనటువంటి పదజాలాన్ని ఉపయోగించి అవమానకర సంఘటనలు, మహిళల పట్ల కూడా అసభ్యకరమైనటువంటి రాతలు రాసి ఇలాగ నాలుగు రాడ్ల రోడ్ల కూడలు ఎగడగట్టి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పోలీసులు గతంలో కొంతమందిని అదుపులో తీసుకున్నప్పటికీ కూడా అది ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. ఈ 2011 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 10 చార్ట్లు కట్టిన ప్రతిసారి కూడా సవాల్ చేస్తా ఉన్నాడు. రేపు పొద్దున పలానా సెంటర్లో కడతాము, మీరు ఏం చేస్తారో చేయండి, పోలీసు వాళ్ళు దమ్ముంటే పట్టుకోండి, మీకు దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసురుతుంటే మరి ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సాక్షాత్ హోంమంత్రి గారు కూడా గతంలో సవాల్ విసిరారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దంగిటి కొండయ్య గారు అనారోగ్యంతో బాధపడి ఆయన బాగోలేకపోతే ఆయన మీద కూడా దుష్ప్రసారం. పొలిటికల్ ఎవరిని వదిలిపెట్టలేదు. ఇక్కడ ఈ గ్రామాన్ని ఈ కొట్లాడుకోవాలి, లేకపోతే ఈ ఐకమత్యాన్ని పాడు చేయాలి, లేకపోతే వీళ్ళందరూ కూడా అవమాన పాలు చేయాలని చేస్తా ఉన్నారు. దయచేసి పోలీసు వారికి మేము చెప్పాం, చాలాసార్లు చెప్పాం, ఈసారి 2011 నుంచి ఇప్పటి వరకు జరిగినా కూడా ఎప్పుడు టెంట్ వేయలేదు, ధర్నా చేయలేదు. ఈసారి ఉదయం 8 గ్రామంలో ఉన్న అన్ని కులాల పెద్దలు, అందరూ రాజకీయ నాయకులు అందరూ వచ్చి ధర్నా పెట్టండు. డాగ్స్ టీం రప్పించారు, క్రూస్ టీం రప్పించారు. మాకు పోలీసు వ్యవస్థ మీద విశ్వాసం ఉంది, ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేస్తారని. ఈసారి కనుక ఫెయిల్ అయితే పోలీసు వ్యవస్థ మీద కూడా మాకు విశ్వాసం పోతుంది, ఈ ప్రభుత్వాల మీద కూడా విశ్వాసం పోతుంది. ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది తొలగించినటువంటి ప్రభుత్వం పెద్దలందరినీ కించపరుస్తూ ఒక పేపర్ మీద రాసి గాంధీ బొమ్మ దగ్గర పెట్టారు. అలాగే ఈ విషయం చెక్ చేసుకుంటే రెండు గ్రూపుల మధ్య తగాదాలు పెట్టడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా ఇట్లా జరిగింది. ఈ విషయమే సీరియస్ కేసు రిజిస్టర్ చేసి చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకుంటాం. వార్తల్లో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం.
తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపింది. చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ అధ్యక్షత సమావేశమై కౌన్సిల్ 2019-20 సంవత్సర అంచనా బడ్జెట్ను ఆమోదించింది. అదేవిధంగా ఎజెండాలోని 61 అంశాలపై చర్చించిన సభ్యులు వాటికి అంగీకారం తెలిపారు. చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. పట్టణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పలువారు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఏప్రిల్ 2015లో ఉత్తీర్ణ ఉన్నారని దరఖాస్తుదారు ఈ కార్యాలయంలో సెక్షన్ ఇంజనీరింగ్ నమోదు కొరకు అర్జీ దాఖలు చేస్తున్నారు. సదర్ అర్జీని పరిశీలించబడింది. శ్రీమతి ఆకుల నాగవెంకట మనోజ్ 2015 నుండి ఉరి ప్రభారణ సంఘంలో లైసెన్స్ సర్వేర్ గా నమోదు కార్యక్రమం కొనసాగుతున్నారు. సదర్ దరఖాస్తుదారు ఏప్రిల్ 2015 బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ నందు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ నుండి ఉత్తీర్ణ కలిగి ఉన్నారు. సదర్ దరఖాస్తుదారులు ఎల్టీపీ మరియు సెక్షన్ ఇంజనీర్ గా నమోదు సెక్యూరిటీ డిపాజిట్ 5,000 రూపాయలు, లైసెన్స్ ఫీజు 5,000 రూపాయలు, తెలుగు ప్రాతిపదికన 2019 సంవత్సరంలో హెచ్ఎల్ ఇంజనీర్ గా నమోదు చేయడం ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం మొదలైంది. పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో జన్మభూమి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ప్రారంభించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రమణమూర్తి పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సంక్రాంతికి చంద్రన్న కిట్లను లబ్ధిదారులకు అందజేసి ఎమ్మెల్యే నిరుపేదల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం అవిరళ కృషి చేస్తుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి లవరాజు, తహసీల్దార్ పి వేణుగోపాలరావు, ఎంఈఓ సింహాచలం, ఎంపీపీ శారద, జెడ్పీటీసీ మీనాక్షిదేవి, కె వీరభద్రరావు పాల్గొన్నారు. ఇదే కాకుండా మరి హౌసింగ్ ఉంది, ఇల్లు కూడా పడిపోయాయని సుమారు 96 మంది పెట్టడం జరిగింది. ఇల్లు పూర్తిగా పడిపోయాయని, కళ్ళు 87 మందికి పూర్తిగా పడిపోయాయని మరి మంత్రి చేయడం జరిగింది. వారికి కూడా వారి అకౌంట్ లో కూడా మరి అందరికీ 15,000 మరి అకౌంట్ లో పండాయి. ఆ 87 మందికి కూడా 2,50,000 రూపాయలతో ఒకరికి ఇల్లు కూడా మంజూరు అవుతుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కొత్త పెన్షన్లు, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే, వయసు మరి చాలా కొద్ది చెప్పలేం కానీ అర్హత ఉండే ఎవరైనా సరే మరి పెన్షన్ పెట్టుకుంటే తప్పకుండా రేపు ఫిబ్రవరి 1 నుంచి పండుగ పోయింటే తప్పక 4 రోజులు లోపలేమో మళ్ళీ వారందరికి కూడా ఇప్పుడు అప్లికేషన్ పెట్టి కొంతవరకు రైతులు ఏదైతే మన బియ్యంను తప్పులు ఇప్పుడు మాత్రం మనకి రాకపోవడం వాస్తవం. ఎందుకంటే గౌరవ పెద్దలందరూ కూడా అవకాశం, గౌరవ పెద్దలందరూ కూడా అధికారులందరూ కూడా కూర్చొని ఏదైతే ఆ గాలి స్పీడ్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం వల్ల మనకి అన్యాయం జరిగింది. దాని గురించి మరి నేను కానీ మరి రామ్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మరి 2-3 సార్లు జిల్లా తన ముఖ్యమంత్రి గారికి మరి అధికారులు తెలియజెప్పడం కూడా అది మీరు చేయలేకపోయినది అది వాస్తవం. అయితే తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వచ్చిన త్రినాథరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తామని ఆయన చెప్పారు. కల్పించడానికి అవకాశం ఉంటే మనకున్న వనరులను బట్టి ముందుకెళ్ళడానికి అందరి సహాయ సహకారాలు తీసుకుని స్టార్ట్ చేయడం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆన్గోయింగ్ వర్క్స్ అలాగే ఏదో ప్రపోజ్డ్ వర్క్స్ అయినా చూసినట్టయితే సుమారు 6.5 కోట్ల వరకు ఇప్పుడు ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయండి. అవి కొన్ని మార్చి ఫిబ్రవరిలో కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రిమైనింగ్ వర్క్స్ కూడా అవి శాంక్షన్స్ అంటే టెండర్ అప్రూవల్ అలాగే మా కమిషనర్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన పర్మిషన్స్ ఏమంటే త్వరగా తీసుకుని మిగిలిన వర్క్స్ కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్రధానంగా వసతి అన్నది ఒకటి మనం కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారి సన్నిధిలో నైట్ హాల్ చేసి మార్నింగ్ దర్శనం చేసుకుని
వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే మనకి ఏదో 130 గదులు అని చెప్పేసి ఇంకొకటి కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో ఉన్న జయం జయం జనసేనకు జయం నియోజకవర్గ ప్రజలు మరియు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సరికొత్త ఆలోచనలతో లక్ష్య సాధనలో పురోభివృద్ధి సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ కోత పూర్ణచంద్రరావు మున్సిపల్ చైర్మన్ మరియు పలాస నియోజకవర్గ జనసేన నాయకులు, పలాస కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా. పవన్ రావాలి, పాలన మారాలి, గాజు గ్లాసుకు ఓటేద్దాం, జనసేనను గెలిపించుకుందాం. జై జనసేన, జై జై జనసేన. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంట పట్టణాలను సుందర పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు బృహత్తర పథకాలతో ప్రగతికి నిచ్చెన్లు వేస్తున్న మున్సిపల్ చైర్మన్ కోతా పూర్ణచంద్రరావు స్వచ్ఛ భారత్లో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. ఆ నేపథ్యంలో స్థానిక పద్మనాభనగర్లో పలాస యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ కోతా పూర్ణచంద్రరావు విద్యార్థులు, యువకులు చీపురు చేతబట్టి పరిసరాలను శుభ్రపరిచారు. పాఠశాలకు అసోసియేషన్ సమకూర్చిన డస్ట్బిన్లు, చీపుర్లు, ఫెనాయిల్ బాటిల్స్లను చైర్మన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, బల్ల శ్రీనివాస్, బమ్మిడి సంతోష్ కుమార్, తిరుపతిరావు, వెంకటాచలం, ఓంకార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరం అయింది సార్, సంవత్సరం ఒకసారి వస్తున్నారు. దాని మీద కానీ నా ఎదురుగుండలు పడింది సార్, నాకు నా షాప్ పడింది సార్, అతిథులు రేట్లు మొత్తం ఎగిరిపోయారు. యువత ఆంగ్ల సంవత్సర వేడుకలంటే రకరకాలుగా ఆనందాలతో జరుపుకునే ఈ రోజుల్లో ఒక స్ఫూర్తివంతంగా పలాస యూత్ అసోసియేషన్ వారు సామాజిక బాధ్యతగా సొంత లాభం కొంత మానకు పొరుగువాడికి తోడుపడవని గురజాడ చెప్పిన సత్యాన్ని అమలు చేస్తూ స్వచ్ఛ పలాస అనే కార్యక్రమం చేపట్టారు. చాలా అభినందనీయము. ఆ భాగంగా మా పాఠశాలకు విచ్చేసి మా విద్యార్థుల్ని చైతన్యపరిచి స్వచ్ఛత మీద అవగాహన కల్పించే భాగంగా కొంత డస్ట్బిన్లు, చీపుర్లు, ఈ ఫినాయిల్ వంటివి అందించి మేము సైతం అని చెప్పి ఈ పాఠశాలను శుభ్రంగా పరిశుభ్రంగా చేసి వీధులను కూడా శుభ్రంగా సభ్యులందరికీ మా తరఫున, మా పాఠశాల తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా మా పాఠశాలకి చైర్మన్తో కలిపి అందరూ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ స్వచ్ఛ భారత్లో ప్రతి పాఠశాల కూడా మరి చక్కగా ఉండేటట్టు మీ వంతు కూడా కృషి చేయాలని, పలాస మండలంలో కృషి చేయాలని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. మరి అదేవిధంగా ముఖ్యంగా మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ చక్కగా తయారైతే మనందరికీ అది ఏంటంటే ఆనందదాయకము. తర్వాత ఈ దోమలు అన్నటువంటి విపరీతంగా ఉన్నాయి కాబట్టి మరి యూత్ అసోసియేషన్ వాళ్ళకి నేను కోరేది ఏమిటంటే మన పలాస కాశీబుగ్గలో ప్రజలకు కూడా మీరందరూ కూడా చైతన్యపరిచి ఆ చెత్తా చెదారం లేకుండా పరిసరాలు సక్రంగా ఉంచుకుంటే మనకు దోమల నిర్మూలన కూడా చాలా వరకు తగ్గుతుంది, వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారంగా ప్రజలకి మీరు చైతన్యపరచాలని మరి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరింత చక్కనైన కార్యక్రమం మీరు చేపడుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. విశాఖ జిల్లాలో జన్మభూమి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. నాతవరం మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల ముందుకు వెళ్లారు. 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా గంగవరం, ములగపూడు గ్రామాల్లో జన్మభూమి గ్రామ సభలు జరిగాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఎంపీపీ సంజయసదేవుడు, తాండవ ప్రాజెక్టు చైర్మన్ పారుపల్లి కొండబాబు, ఎంపీడీఓ యాదగిరీశ్వరరావు లబ్ధిదారులకు చంద్రన్న కానుకలు, ఇతర పథకాలు పంపిణీ చేశారు. ఆ పెళ్లి ముహూర్తం టైంలో వాళ్ళకి ఆన్లైన్ లో ఓపెన్ అవుతుందండి ఫోటో. ఎంబెన్నవరం గ్రామ పంచాయతీ దాదాపు టీము నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభల్లో పశు వైద్య శిబిరము మరియు ఆరోగ్య వైద్య శిబిరము సంబంధించి నిర్వహిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే గత 4.5 సంవత్సరంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించడం, ఇంకా 2019-20 సంవత్సరాలకు జరగడం ఒక టీము రాష్ట్రదారి గారు పెట్టుకొని కార్యక్రమం జరుగుతుంది. 2-11 జరిగే అంశాల్లో ఆ 10 రోజులు 10 అంశాల మీద మరో ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. మొదటి రోజు ఈరోజు రాష్ట్ర విభజన గురించి. ఈ జన్మభూమి కార్యక్రమం అనేది 6వ విడత జన్మ కార్యక్రమం అనేది రాష్ట్రం మొత్తం మీద గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం మేరకు, గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు చేపట్టడం జరుగుతుందండి. మా నాగవర మండలానికి సంబంధించి 2
జయం జయం జనసేనకు జయం. నియోజకవర్గ ప్రజలు మరియు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సరికొత్త ఆలోచనలతో లక్ష్య సాధనలో పురోభివృద్ధి సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ కంచరాన తిరుపతిరావు ఎన్ఆర్ఐ, జనసేన నాయకులు, కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా, పవన్ రావాలి, పాలన మారాలి, గాజు గ్లాసుకు ఓటేద్దాం, జనసేనను గెలిపించుకుందాం. జై జనసేన, జై జై జనసేన, జయం జయం జనసేనకు జయం. నియోజకవర్గ ప్రజలు మరియు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సరికొత్త ఆలోచనలతో లక్ష్య సాధనలో పురోభివృద్ధి సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ సవర సుమన్, జనసేన సోషల్ జస్టిస్ వింగ్ సభ్యులు, పలాస నియోజకవర్గం, కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా, పవన్ రావాలి, పాలన మారాలి, గాజు గ్లాసుకు ఓటేద్దాం, జనసేనను గెలిపించుకుందాం. జై జనసేన, జై జై జనసేన. కోనసీమకు కొంగు బంగారం. అమలాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయమే ఇప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర ఆలయాలకి సుమారు 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఆపద సమయంలో భక్తుని నేనున్నా అని భరోసానిచ్చే వెంకటేశ్వరుని కొలిస్తే ఎలాంటి ఉపద్రవం నుంచైనా బయటపడగలుగుతున్నామన్నది అందరి నమ్మకం. రాజరాజ నరేంద్రుడి కాలంలో నిర్మితమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ ధర్మకర్తల మండలి ఈ ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగించింది. అంతా రాతికట్టుతో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ముఖ మండపాలు అనేటివి మండపంగా నిర్మించనున్నారు. ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఆలయ పునఃప్రతిష్ఠ గావించేందుకు సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటువంటి ఆలయాన్ని మరి శిథిలావస్థకు చేరుకుంటంతో దాన్ని పునర్నిర్మించాలనేటువంటి సంకల్పం మరి నేను చేయటం, చేసిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగిందండి. చెప్తే గ్రామ పెద్దలందరూ కూడా మరి స్వామివారి యొక్క విగ్రహాన్ని కదపకుండా మరి ఈ యొక్క ఆలయాన్ని నిర్మిస్తే మరి మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే స్వామి ఎప్పుడు చేశారో ఏంటో మాకు తెలీదు. మరి అటువంటి స్వయంభూగా భావించేటువంటి స్వామిని కదపద్దని చెప్పడం జరిగిందండి. ఆ పెద్దల యొక్క, గ్రామ పెద్దల యొక్క విషయాన్ని నేను మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు నిమ్మకాల రాజప్ప గారు, మెట్ల దర్శనారావు గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు ఐదవతల ఆనందరావు గారు, ఎంపీ పొందుల రావు అందరితో కూడా నేను చెప్పడం, చెప్తే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ నారాయణ భట్ గారు ఆ వెంకటేశ్వర స్వామి వారికి సంకల్పం చేసినట్టుగా కొన్ని చారిత్రకమైనటువంటి ఆధారాలు దొరికాయి. తర్వాత మరల ఆయన ప్రతిష్ట అనేటువంటిది నిజమిద్దంగా నారాయణ భట్టు యొక్క వంశంలో వాళ్ళుగా చేసినట్టు మాత్రం ఎక్కడా కనపడలేదు. కానీ అది గజనీ మహమ్మదు, గౌరీ మహమ్మదు వాళ్ళ యొక్క దండయాత్రలో మాత్రం ఈ విగ్రహాన్ని ఒక పాకలో పెట్టి దాచినట్టు, దానికి ప్రత్యేకమైనటువంటి ఈ విగ్రహం భిన్నమైపోతుందేమో అనేటువంటి భయంతో వీళ్ళందరూ కూడా మట్టి వేసి ఆ మట్టి దిబ్బ మీద వెంకటేశ్వర స్వామి వారిని కాపాడుకున్నట్టు చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అయితే దానికి ప్రత్యేకంగా 1532 స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగినట్టుగా మట్టితోటి దేవాలయం కట్టి దాని మీద రాడు అంటించినట్టుగా కూడా ఆధారాలు మొన్న మేము విగ్రహాలు తీసి ఈ అమ్మవారి యొక్క విగ్రహాలు తీసినప్పుడు దేవాలయం చెప్పినప్పుడు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 6వ విడత జన్మభూమి మా ఊరు, పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆర్థిక మంత్రి యనమల పిలుపు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన బీజేపీ, విజయనగరంలో బూత్ కమిటీల శిక్షణా తరగతులు ప్రారంభించిన కన్నా. ఉప్పలగుప్తం మండలంలో ఆకతాయిల అల్లరి చేష్టలు, అగంతకుణ్ణి తక్షణమే అరెస్టు చేయాలని చెల్లపల్లి గ్రామస్తుల డిమాండ్. పలాసలో విద్యార్థుల స్వచ్ఛ భారత్, చీపురు చేతబట్టి పరిసరాల పరిశుభ్రత. అన్నవరం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన త్రినాథ్రావు, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ. ఇవి నాటి మై మీడియా వార్తలు. తిరిగి ప్రసారమయ్యే మై మీడియా వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.